ప్రభునామం స్తోత్రములు మీ అందరికీ వందనములు విశ్వాస గృహము అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాము ఇప్పుడు మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు వాక్యమును శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాము నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా అందరూ చప్పలు కొడు దేవుని మహిమను ఆయన గొరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన సజీవుడు ఇప్పటికీ కూడా మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాం ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ గ్లోరీ ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా ప్రైసలో ఆమెన్ ఆమెన్ గ్లోరీ గ్లోరీ అందరూ దేవుని మహిమను ఆరాధిద్దాం ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన స్తుతులకు స్తోత్రాలు అర్హుడు ఆయన ఒక్కడే పూజార్హుడు ఆయన ఒక్కడే మహిమకర్హుడు ఆమెన్ గ్లోరీ ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ మై జీసస్ ఆమెన్ అందరూ చప్పుడు కొడదాం నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును
ఏమని విమరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నే ఎందుకని నీ సొత్తుగా మారితిని, ఏసయ్యాని రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ నజరేయుడైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన మాటలను మనం విని, దేవుని మాటలు విని మన జీవితాలలో, మన దైనందిన జీవితాలలో మనం దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచిది, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు నేను ధ్యానం చేస్తాను. యెషయా గ్రంథం 57:15 వచనంలో, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిరి వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యంతో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం నాయన బండనను పగలగొట్టే సుట్టెల లాంటిది నాయన, నీ వాక్యం నాయన అగ్ని వంటిది నాయన. నీకు స్తోత్రాలు. నీ మాటలు వింటుండగా నీ ప్రజలందరినీ దర్శించండి, బలపరచండి. నీ మాటలు మనిషిని బ్రతికిస్తాయని దావీదు మహారాజు అన్నట్లుగా నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. మానవుల స్వరాన్ని మరుగుపరిచి మీరే మహిమ తెచ్చుకోనమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసాం. ఏమి రాయబడిందంటే, దేవుని పేరు మహాగణుడు, హల్లెలూయా, మహోన్నతుడు, హల్లెలూయా, పరిశుద్ధుడు, హల్లెలూయా, నిత్య నివాసి అయిన వాడు, హల్లెలూయా. చూడండి, దేవునికి ఎన్ని పేర్లు. ఆయన ఎవరనుకుంటున్నారు? భూమికి సముద్రాలకు పునాది వేసిన దేవుడు ఆయన, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఆయన, ప్రపంచాన్ని ఆయన శాసించిన దేవుడు ఆయన. ఆయన మాట చొప్పున ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనకు లోబడుతుంది, ఆయన మహిమను వివరిస్తుంది. అందుకే దేవుడు మాట రాయబడింది, ఆయన ఎవరంటే మహాగణుడు, ఆమేన్, మహోన్నతుడు, ఆమేన్, పరిశుద్ధుడు, ఆమేన్, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఆయన. ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసిస్తా. ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఆయన ఎక్కడ నివసిస్తాడు? చూసారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి. ఆయనకి ఎవరు సాటి? 10,000 సుందరుడు ఆయన. ఆయన మహోన్నతమైన స్థలాల్లో నేను నివసిస్తానంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక, పావనుడు కనుక, మహోన్నతమైన స్థలాల్లో నేను నివసిస్తాను. అయితే ఏమంటున్నాడో తెలుసా? ఆయనను నేను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాను. హల్లెలూయా. ఎవరు భూమి మీద వినయం కలిగిన వారు? ఇంకొక మాట అంటాడు, నలిగిన వారి ప్రాణమును కూడా ఉజ్జీవింపజేస్తా. ఇక్కడ వినయము కలిగిన వారిని, నలిగిన వారిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవడు దీనుడై, ఎవడు గడగడ వణుకుచుంటాడో, నేను వాడిని దుష్టించుతున్నాను అంటున్నాడు. యథార్థవంతులను బలపరచాలని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన వినయము గల వారిని, ఆమె నలిగిన వారి ప్రాణమును, వినయము గల వారి ప్రాణమును. అబ్బా చూడండి, దేవునికి తెలుసు ఎవరు ఈ లోకంలో, ఈ భూప్రపంచంలో నలిగిపోతున్నారు, ఎవరు ఈ లోకంలో వినయము కలిగి ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. మనుషుల దగ్గర మనుషులు నటిస్తూ ఉంటారు, వ్యక్తుల దగ్గర వేరే విధంగా ఆ వ్యక్తిని బట్టి ఏదో మెచ్చుకోవాలనో దోసుకోవాలనో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు మనుషులు. చూడండి, అందుకే దేవుడు అంటాడు, ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి.
ఏదో ఫార్మాలిటీగా భక్తి చేస్తున్నారు, ఏదో నామకార్థంగా చేస్తున్నారు, హృదయంలో లేదు, మనసులో లేదు. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే వినయం కలిగిన వారు ఎక్కడున్నారు, హల్లెలూయా. నలిగిన వారు ఎక్కడున్నారు, నేను వారి ప్రాణాలను ఉజ్జీవింప చేయాలి, హల్లెలూయా. వినయం కలిగి నీ ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ, నలిగిపోయి నీ ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కోసం మన దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆయన సంపన్న దేవుడై ఉన్నాడు, ఇదిగో మన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నలిగిన వారిని నువ్వు నలిగిపోయి ఉండొచ్చు, నువ్వు విరిగిపోయొచ్చు, నువ్వు బలహీనపడి ఉండొచ్చు, నువ్వు ఎన్నో శోధనలకు ఇబ్బందులకు ఇరుకులకి ఓ సుడిగుండాల వలె నువ్వు దెబ్బతిని ఉంటావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను విలయం కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తాను. వాక్యం ఏంటన్నా, దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వినయం కలిగి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, అయితే నా దేవుడు నిన్ను ఈరోజు ఉజ్జీవింపజేస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గనుక నువ్వు వినయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, హల్లెలూయా. వినయం కావాలని ఇంకా ఇక్కడ రాయబడింది తెలుసా, అయితే దేవుడు అంటున్నాడు, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుతున్నాను. ఆమేన్. అబ్బా, దేవుడు నివసించాలండి బాబు. ఆయన నివసించాలంటే ఆయన అంటున్నాడు, నేను ఎక్కడ నివసిస్తున్నానో తెలుసా, మహోన్నతమైన స్థలాల్లో నివసిస్తున్నా నేను. మహాగరుడను, మహోన్నతులను, పరిశుద్ధులను, ఎవరు సమీపించలేని తేజస్సులో నేను నివసిస్తున్నా. కనుక వినయం కలిగిన వారిని ఉజ్జీవింపచేస్తాను, నలిగిన వారిని ఉజ్జీవింపచేస్తాను. అయితే నేను ఎవరి దగ్గర నివాసం ఉంటాను అంటున్నాడంటే, నేను దీనుల యొద్ద నివసిస్తాను, హల్లెలూయ. అంటే దీన మనసు కావాలి. దీన మనసు ఎవరికి ఉందండి భూమి మీద? దీన మనసు ఎవరికి ఉంది? ఎవరు దీనుడై ఉన్నాడు? ఎవరు నలిగిపోయి ఉన్నారు? ఎవరు వినయం కలిగిన వారై ఉన్నారు? చూడండి ఒకసారి, దేవుడు మనతో నివసించాలంటే, మన కుటుంబంలో నివసించాలంటే మనం ఎట్లా ఉండాలో తెలుసా, దీన మనసు కలిగి ఉండాలి, హల్లెలూయ. దేవుడు మన నివసిస్తానంటున్నాడు, మనతో నివసిస్తానంటున్నాడు, మన దగ్గర ఉంటానంటున్నాడు. దేవుడు నీకుంటే ఇక నీకేంటి బాధ, నీకేంటి నష్టం, నీకేంటి భయం? దేవుడు నివసించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం కలిగి ఉండాలో తెలుసా, దీన మనసు కలిగి ఉండాలి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీన మనసు ఉండాలి. చాలామందికి గర్వం, అహంకారం, పొగురు, ఈ రకరకాలైనటువంటి, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు బలగం ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, ఓ ఇవన్నీ కొందరు గుర్రములను బట్టి, రథాలను బట్టి అతిశయపడుతున్నారు. నేనైతే నా దేవుని బట్టి అతిశయపడుతున్నాను. ఆమె దేవుని బట్టి అతిశయపడేవారు ఎవరున్నారు? వినయం కలిగి, దీన మనసు కలిగి తను తను తగ్గించుకుంటే దేవుడు వారి దగ్గర నివసిస్తాడు, హల్లెలూయా, హల్లెలూయ. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడుంటానంటే దీన మనసు గల వారి దగ్గర. దీన మనసు కలిగి ఉందా నీకు? నీకు దీన మనసు కలిగి ఉన్నదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మీకా గ్రంథంలో రాయబడింది, మీకా గ్రంథం 6:8 ఒక మాట రాయబడింది, మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో మీకా గ్రంథంలో రాయబడింది, మీకా గ్రంథం 6:8 మనుషుడా నీకు ఏది ఉత్తమము, ఏది ఉత్తమము నీకు తెలియబడి ఉన్నది. అవును, మనిషికి తెలుసు ఏది మంచో ఏది చెడు, ఏది చేదో ఏది తీపి ఏదో, ఏది ప్రమాదమైందో ఏది ప్రమాదకరము కాందో. మానవుడికి దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు, విశక్షణరక్తమైన జ్ఞానం ఇచ్చాడు. దేవుడే అంటున్నాడు ఏది ఉత్తమమో నీకు తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు న్యాయముగా నీవు నడుచుకోవాలి, హల్లెలూయ. ఎక్కడుంది న్యాయం? ఈరోజు అన్యాయమే, ప్రపంచం అన్యాయమే జరుగుతుంది, న్యాయం లేదు. బీదలకు, దీనులకు, దరిద్రులకు, వెదవరాలకు న్యాయం తీర్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. దేవుని వాక్యం ఏంటన్న, దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు అంటున్నాడు నువ్వు న్యాయముగా ప్రవర్తించాలి, హల్లెలూయ. నువ్వు న్యాయంగా తీర్పు తీర్చాలి, హల్లెలూయ. నువ్వు న్యాయంగా బ్రతకాలి, అప్పుడు మాత్రమే నీకు దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు అంటున్నాడు నువ్వు న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించాలి, హల్లెలూయ. దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వు కనికరాన్ని ప్రేమిస్తున్నావా, కనికరంగా చూస్తున్నావా? ప్రజలు ఏడల కనికరం ఉందా నీకు? నీకు దయ ఉందా, ప్రేమ ఉందా, జాలు ఉందా? గమనించి ఒకసారి, దేవుని వాక్యం వింటున్నాం, వార్తలకు వస్తున్నాం, పోతున్నాం, కానీ హృదయం ఏమైపోయిందంటే, అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో
ఏమన్నాడంటే హృదయము మోసకరమైనది, వ్యాధి కలిగినది. హల్లెలూయా. ఆ హృదయం అంతా మోసమే, వ్యాధి కలిగి ఉన్నది, పచ్చి పుండుతోనేనే ఉన్నది. మార్పు లేదు, అరికాలన్నిటి వరకు మార్పు లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, న్యాయం లేదు, అన్యాయమే, అక్రమమే. దేవుడు అంటున్నాడు, నేను దీనుల యొద్ద నివసిస్తాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను దీనుల యొద్ద నివసిస్తాను. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు తెలుసా? కనికరాన్ని ప్రేమించు. ఇంకేమంటున్నాడు తెలుసా? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. హల్లెలూయా. అది మనం మాట్లాడుకుంటుంది. దీన మనసు కలవాలి, దీన మనసు కావాలి. దీన మనసు గలవారి యొద్ద నేను ఉంటాను అంటున్నాడు. ఎక్కడ నువ్వు ఉన్నా అక్కడ నీ దేవుడు ఉంటాడు. దీన మనసు కలిగిన వారి కుటుంబాల్లో దేవుడు నివసిస్తాడు. ఆయన వారితోటి మమేకమై ఉంటాడు. ఇక ఏ తెగులు నీ గుడారానికి రాదు, ఏ రోగం నేను పాడు చేయదు, ఏ వ్యాధి నీకు అంటదు, ఏ శ్రమ నీకు రాదు, ఏ ప్రమాదం నీకు పొంచి ఉండదు. ఎందుకంటే దీన మనసు గలవారి యొద్ద దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, న్యాయంగా నడుచుకుంటున్నావా? నువ్వు కనికరాన్ని ప్రేమిస్తున్నావా? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. అదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆమేన్. ఐసలా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు చూటిగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్ట్రైట్గా ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనికరాన్ని ప్రేమిస్తున్నావా? నీవు న్యాయంగా నడుచుకుంటున్నావా? అయితే నువ్వు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. మనుషులు ఎదుట కాదు, మనుషులు ఎదుట ప్రవర్తిస్తారు, కానీ ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎవడు దీనుడై విడిగిన నీ హృదయం కలిగి గడగడా వణుకుచుంటాడు, నేను వానినే దృష్టించుతున్నాను. హల్లెలూయా. ఎవరినంట దేవుడు చూస్తుంది? ఆకాశము నుండి ఆయన సర్వాంతర్యామి, ఆయన కనుదృష్టి లోకముద్ర సంచారం చేస్తుంది. ఆ కనుదృష్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవడు దీనుడై, ఆమేన్, ఎవడు దీన మనసు కలిగి, ఎవరు వినయం కలిగి గడగడా వణుకుచుంటారో నేనంటే, ఆమేన్, నేనంటే భయము భక్తి కలిగి గడగడా వణుకుచుంటారో నేను వారినే దృష్టించుచున్నాను. దేవుడు అంటున్నాడు, మరి నువ్వేం చేయాలా? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. హల్లెలూయా. ప్రవర్తన ఇంపార్టెంట్, బిహేవియర్ ఇంపార్టెంట్. ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకి ప్రవర్తన కావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కడ, ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తిస్తున్నావా? ఏమో లేదులే, దీన మనసు లేకుండా నీ ఇష్టం ప్రవర్తిస్తే దాని ద్వారా నీకు వచ్చేటువంటి నష్టం చాలా ప్రమాదకరమైనది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు దీన మనసు గల వారిని చూస్తున్నాడు, వినయం కలిగిన వారిని చూస్తున్నాడు. ఆయన హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు, ఆయన మనసులను చూసే దేవుడు, ఆయన అంతరంగములను పరిశీలించే దేవుడు. దావీదు అంటాడు, హృదయాంతరములను పరిశీలించువాడా. ఆమేన్. హల్లెలూయా. ఒకటవ పేతురు రాసిన పత్రిక 1:5-6 రాయబడింది. ఏదో తెలుసా? ఏమని రాయబడిందంటే, ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొనండి. ఆమేన్. ఎదుటి వారి ఎదుట అంటే నీ ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ పెద్దలు ఎదుట, నీ అధికారులు ఎదుట, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఏ వస్త్రం ధరించాలంట? దీన మనసు వస్త్రము. హల్లెలూయా. హల్లెలూయా. దీన మనసు నీకు కలిగి ఉందా? నలిగిపోయే మనసు నీకు కలిగి ఉందా? దేవుని బిడ్డ, విరిగి నలిగిన మనసు ఉందా? దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి. ఆమే. నీ హృదయం విరగాలి, నలగాలి. నీ మనసు విరగాలి, నలగాలి. నువ్వు తగ్గించుకొని ఉండాలి. బైబిల్లో భక్తులు తగ్గించుకున్నారు కనుక దేవుడు గొప్పగా మహా అభివృద్ధిని కలుగు చేశాడు. పేతురు పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నపిల్లలారా, పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోనండి. ఎస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దీన మనస్సు కలిగి ఉండాలి, దీనమైన హృదయం కలిగి ఉండాలి, దీనమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ముఖం చూస్తే, నీ ఫేస్ చూస్తే, నీ ప్రవర్తన చూస్తే, నీ వే ఆఫ్ వాకింగ్ చూస్తే, నీ వే ఆఫ్ బిహేవియర్ చూస్తే, నీ వే ఆఫ్ టాకింగ్ చూస్తే, నీలో మహిమ కలిగిన యేసయ్య దీన మనసు నీకు కనపడాలి. హల్లెలూయా. నీవు అలా ప్రవర్తించాలంటున్నాడు. దీన మనసు అని వస్త్రమును ఏం చేయమంటున్నాడు? ధరించుకొనండి. ఇంకా ఏమంటాడో తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తా. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? దీనులకు ఏమిస్తాడు అంటే, కృపను అనుగ్రహిస్తాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన పిల్లలకు, తన బిడ్డలకు కృపనిస్తానంట. కృప, కృప, కృప. భక్తుడు అంటాడు, అయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆమేన్.
హల్లెలూయ. దేవుని కృప నిరంతరము ఉంటుంది. దేవుని కృప ఎవరి మీద నిరంతరం ఉంటుంది? ఎవరితో దేవుని కృప ఉంటుంది? ఆయన కృప జీవం కంటే ఉత్తమమైంది. ఆయన కృప మనకు కావాలంటే ఎవరికి 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 వస్తుంది ఆ కృప? అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దీనులకు కృపను అనుగ్రహిస్తాను. ఆమేన్. ప్రైజ్ అల్లా. హల్లెలూయ. హల్లెలూయ. దీనులకు కృపించే దేవుడు నువ్వు దీన మనసు కలిగి ఉన్నావా? నీ మనసు ఎట్లా ఉంది? గర్వంతో ఉందా? ఇంట్లో నీ బంధువులతో, నీ పేరెంట్స్తో, లేకపోతే నీ రిలేషన్స్తో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? అహంకారం గర్వం అంటున్నాడు. అహంకారులను నేను ఎదిరిస్తాను. హల్లెలూయ. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారం నడుస్తుంది. ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఓ విచ్చలవిడిగా దిశ నిర్దేశం లేకుండా వేగంగా 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 పరిగెత్తి పడిపోతూ ఉన్నారు. ప్రియమైన వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఈరోజు దీన మనసు కలిగి ఉంటావా? ఈరోజు నువ్వు దీన మనసు కలిగి ఉంటావా? దేవుడు అంటున్నాడు, నేను దీనులకు కృపనిస్తాను. ఆమేన్. నువ్వు ఎక్కడుంటే అక్కడ నా యేసయ్య కృప నీపై నిరంతరం ఉంటుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఇంకా నీకు భయం లేదు, దిగులు లేదు, చెంత లేదని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా మనకు దేవుని వాక్యం మనకు తేడాగా చెబుతుంది. ఏమని రాయబడిందంటే 34:6 రాయబడింది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. ఎవరినంట? దీనుడు మొరపెట్టగా. ఆమేన్. దీనుడు మొరపెడితే ఏం చేస్తానంట? దేవుడు ఆలకించెను. దీనుడు మొరపెట్టితే ఏమండి, ఎంతమంది మొరపెడతారండి? ఏం మొరపెడతారు? గర్వం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని, ఆస్తులని, బలగాలని, ఇవన్నీ హృదయంలో పెట్టుకొని, ప్రభా ప్రభా, అందుకే దేవుడు అండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు దూరంగా ఉన్నవి. ఆమేన్. హృదయం దూరంగా ఉంటే ఉపయోగం లేదు. ఎంత ప్రార్థన చేసినా కానీ నీలో ఈరోజు మార్పు రావాలి, విరిగి నలిగిన నీ మనసు కావాలి, నువ్వు తగ్గించుకోవాలి. ఇదిగో నువ్వు యేసయ్య పాదాల దగ్గర నేర్చుకోవాలి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే, దీనుడు మొరపెట్టగా. అనేక మంది దీనులు మొరపెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దీన మనసు కలిగి దేవుని మొరపెట్టు. ఆయన మొరపెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆమేన్. ఆయన ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. మొరపెడితే ఆలకిస్తాడు. అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని నేను రక్షిస్తాను. శ్రమలన్నింటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, బైబిల్లో భక్తులందరినీ శ్రమల నుండి విడిపించాడు. హల్లెలూయా. వ్యాధులు, రోగాల నుండి దేవుడు స్వస్థతను కలిగించాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దీనుడు మొరపెడితే దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి మొరను ఆలకిస్తారంటే దీనుడు మొర ఆలకిస్తాడు. కాబట్టి ఆయన ఇంకా అంటున్నాడు, ఓ నేను అతని శ్రమలన్నింటిలో ఉండరా. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఒడుగురికలైనా, నీ కుటుంబాలు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోయచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, దీన మనసు కలిగి ఉండు, నువ్వు దీనుడుగా మార్పు చెందు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దీనులకు ఏం చేస్తాడంటే దేవుడు ఏమిస్తాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో శ్రమలన్నింటిలో నుండి నేను అతన్ని నేను రక్షిస్తాను. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలోనే మనకు రాయబడినటువంటి మాటలు మనం చూడొచ్చు. దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ ఏమని అంటుందంటే, దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు, యెహోవాను వెతుకువారు ఆయనను. దీనులు ఏం చేస్తారంట? భోజనము చేసి తృప్తి పొందుతారు. దీనులు చాలామందికి డబ్బు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉంది, తిని నిద్రపోలేని పరిస్థితి, భయం, ఓ అదొక రకమైన భయం, అదొక రకమైన టెన్షన్, అదొక రకమైనటువంటి గుండె దడ, బీపీ, షుగర్, ఓ వాళ్ళకి సురక్షితం లేదు, వాళ్ళకి ఆ రెస్ట్ లేదు, వాళ్ళకి అదొక టెన్షన్, అదొక భయం వాళ్ళని పట్టి ఈరోజు పీడిస్తుంది. కానీ ఎవరు సురక్షితంగా ఉంటారంట? దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. హల్లెలూయా. అవును, దీనులు హ్యాపీగా, ధైర్యంగా నిద్రిస్తూ ఉంటారు, హ్యాపీగా, సంతోషంగా తన పనులను వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి దీనులు ఆయన సన్నిధిని స్వతంత్రించుకుంటారు. బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, దీనులంట భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయ. ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, దీనులంట భూమిని స్వతంత్రించుకుంటారు. ఆమేన్.
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను మీకు ఇచ్చి ఉన్నాను. భూమిని స్వతంత్రించుకుంటే భూమినే కాదు నీకు స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తాడు, నీకు సంపదను దేవుడు ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు తెలివిని ఇస్తాడు, బుద్ధిని సర్వ సంపదలు అన్నీ కూడా నీకు ఇస్తాడు. అందుకే రాయబడింది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఆమె స్వతంత్రించుకుంటారు భూమిని. ఎస్, దేవుడు తగిన కాలమందు నీకు గొప్ప సంపదనిస్తాడు, తగిన కాలమందు దేవుడు నీకు గొప్ప ఆశనిస్తాడు, నీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, వివేచన సర్వ సంపదలు ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే దీనులకు. నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు మార్పు చెందాలి. దేవుని వాక్యం వింటున్నానా దేవుని బిడ్డ? దేవుని మాటలో మనం పెడచెవిని పెట్టకూడదు, అనాలోచనగా మనం ఉండకూడదు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు దీన మనసు కలిగి ఉండాలంటున్నాడు. ఏమని రాయబడింది ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలో ఏమి రాయబడిందంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇంకొక మాట, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. బహుక్షేమము కలిగి ఏం చేస్తారంట? సుఖిస్తారు, బహుక్షేమంగా ఉంటారు. దీనులు వాళ్ళ భయంలో ప్రయాణాలు రాకపోకల్లో ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఏ దుష్టుడు ముట్టడో ఏ పురుగు ముట్టదో ఏ వ్యాధి ఏ రోగాలు ఏవి కూడా యేసునామములో వాళ్ళని ధరించారవు. ఎందుకంటే నేను వినయం గలవారి వద్దను, దీన మనసు గలవారి వద్దను నేను నివసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దీన మనసు కలిగి నీవు ఉన్నావా? ఆ వినయం కలిగిన మనసు నీవు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు మహాగణుడు మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు, నేను నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తా, వినయం కలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తా. ఇదిగో దీనుల యొక్క, ఇదిగో వినయం కలిగి వారి నేను నివాసం, నేను అందుకే ఈ లోకానికి. నా దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు దేన మనసు కలిగి ఉండ, మంచి మనసు కలిగి ఉంటే నా దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన మహోన్నతమైన స్థలంలో ఉంటాడు, నీ కోసం నా కోసం. దీన మనసు గలవారి అద్ద నేను నివసిస్తాను. కాబట్టి దీనుల కృపనిచ్చే దేవుడు, దీనుల భూమిని స్వతంత్రించుకుంటున్నారు. ఇదిగో దీనులు సురక్షితంగా ఉంటారని, క్షేమంగా ఉంటారంటున్నారు. దీనిలో కృపిస్తానంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డా, నీవు ఒకసారి జ్ఞాపకం చేయి. నీవు దీన మనసు కలిగి ఈరోజు ఉంటావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నా, ఆయన ఆకాశాన్ని పరిశీలిస్తుంది, నీ ప్రవర్తన చూస్తూ ఉన్నా, నీ ఆలోచన నీ మనసుని నీ పరిశీలిస్తున్నావు, హృదయాంతరాలు పరిశీలించే దేవుడు. కాబట్టి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకో. మహిమ కలిగిన యేసయ్యా నీ కొందనాలు స్తోత్రం. ఈ వాక్యం పుల్లకు మాతో మీరు మాట్లాడారు. దీనుల దగ్గర మీరు ఉంటారు, కృపిస్తారు, ఆశీర్వదిస్తారు, మేలు చేస్తారు, వాళ్ళకు ధైర్యాన్ని బలాన్ని క్షేమాన్ని ఇస్తారు. ఓ నాయన, మీరే బిడ్డలందరినీ బలపరచండి, సహాయం చేయండి. వాక్యం ప్రతి బిడ్డను నజరేయుడైన యేసు నామములో మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ అవసరాలు అక్కర్లన్నీ ప్రతి బిడ్డ, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ దీన మనసు గల వారిగా మారునుగాక, వినయం కలిగిన వారి మనసుగా మారునుగాక. మీరే వాళ్ళని ఆశీర్వించండి, బలపరచమని. మీకే మహిమ గంత ప్రభావాలు తెలుసు. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమే దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని మీరు అన్నందుకు మీకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యాలను మీరు విని దేవుని యొక్క మేలు పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు, విన్నపముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విశ్వాస గృహము, బ్రదర్ ఎస్ డేవిడ్ రాజు, కాకుమానువారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. మీ అందరికీ వందనములు.